గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ ఒక భారీ యాక్షన్ చూసాము. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా బాగా పట్టంతో మన మార్కెట్ కూడా నిఫ్టీ కూడా భారీగా క్షీణించింది. ఆ తర్వాత మార్కెట్ చూస్తే కనుక 9500 కీలకమైన సపోర్ట్ లెవెల్స్ నుంచి బాగా రికవర్ అయ్యి చివరికి మార్కెట్ స్థిరంగా పెరుగుతూ డౌ ఫ్యూచర్స్ బాగా రికవరీ కావడంతో అలాగే యూరోపియన్ కూడా పెద్దగా పడకపోవడంతో మన మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవర్ వచ్చి డే హై దగ్గర క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఇవాల్టి రికవరీ పాజిటివ్ రికవరీ. ఓపెనింగ్లో చాలామంది భయపడ్డాము, మార్కెట్ ఏమైనా కొంచెం సెకండ్ లెగ్ ఆఫ్ కరెక్షన్ బిగిన్ అయిపోతుందేమో, మార్కెట్ ఏమైనా మళ్ళీ కొంచెం బేరిష్ ట్రెండ్లోకి ఇంత క్రితం చూసినట్టు ఆ విధంగా వెళ్ళిపోతుందని చెప్పి కొంచెం భయాందోళనలు రావడం మనం చూసాము. కానీ మార్కెట్ సెకండ్ హాఫ్లో అనూహ్యంగా రికవర్ అయ్యి బాగా పాజిటివ్గా క్లోజ్ అవడంతో టెక్నికల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు, ఇండికేషన్స్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. సో ఎందుకు మార్కెట్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది అన్న అంశానికి వస్తే, లాస్ట్ వీక్ మనం చూసాము నిఫ్టీ 10,000 స్థాయిని బ్రేక్అవుట్ అయ్యి 10,000-10,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అనుకున్నాము. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, మార్కెట్ కొంచెం న్యూట్రల్ జోన్లో ఉండే అవకాశాలు ఉంది, మార్కెట్ కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉందని చెప్పి మొన్న లాస్ట్ వీక్ కూడా క్లోజింగ్లో కూడా అనుకున్నాము. సో మార్కెట్ లాస్ట్ 5 రోజులుగా ఒక వీక్నెస్ చూసాము ఈ వారం అంతా. ఆ తర్వాత మార్కెట్ చివరికి ఈ వారంలో డైలీ చార్ట్లో ట్రెండ్ అప్వర్డ్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది, సపోర్ట్లోంచి రెసిస్టెన్స్కి పైన క్లోజ్ అయింది, 10,000 పైన క్లోజ్ అవ్వకపోయినప్పటికీ బట్ ఓవరాల్గా 9,900 కీలకమైన రెసిస్టెన్స్ అనుకున్నాము, ఆ లెవెల్ పైన క్లోజ్ అయింది డైలీ చార్ట్లో. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక 10,300 హై, 9,300 లో, ఈ రెండింటికి ఆల్మోస్ట్ మిడిల్ లెవెల్స్లో 9,970 లో క్లోజ్ అయింది కాబట్టి ఇండస్ట్రీస్గా బుల్స్ బేర్స్ ఈ వారం ఈక్వల్ స్ట్రెంత్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లాస్ట్ వీక్ అప్సైడ్ బ్రేక్అవుట్ పాజిటివ్ ఇండికేషన్ తర్వాత ఈసారి ఈ వారం ఇండస్ట్రీస్గా క్లోజ్ అయింది కాబట్టి దీన్ని టెక్నికల్గా పాజిటివ్గానే తీసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ వారం కరెక్షన్ తర్వాత సపోర్ట్ తీసుకొని కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపించింది కాబట్టి మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో షార్ట్ టర్మ్లో వచ్చే వారం కూడా మార్కెట్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది నార్మల్ మార్కెట్ కండిషన్స్లో. సో మార్కెట్ తన అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అన్లెస్ మనం ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా 2 మేజర్ అంశాలు చూస్తున్నాము, ఆ 2 మార్కెట్ మీద ఇంపాక్ట్ లేకుండా ఉంటే మార్కెట్ బాగా అప్ ట్రెండ్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఆ 2 న్యూస్ ఏంటంటే, ఒకటి కోవిడ్ కొంచెం మరింత పెరిగినట్టుగా మళ్ళీ లాక్డౌన్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతాయా అని చెప్పి కొన్ని నెగటివ్ వార్తలు మనం వింటున్నాము. అదొక్కటి కొంచెం తీవ్రతగా లేకపోతే మన మార్కెట్లో 10,900 స్థాయి వరకు ఒక ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది అది. అండ్ లాస్ట్ వీక్ మనం మార్కెట్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కొంచెం రెసిస్టెన్స్ దగ్గర ఉందని లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ రిపోర్ట్లో అనుకున్నాము, బ్యాంక్ స్టాక్స్ కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉందని చెప్పి. సో బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్లోకి వెళ్ళాయి, సో కొన్ని స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయ్యి కొన్ని పెరిగాయి. సో జనరల్గా టెక్నికల్గా ఎటువంటి స్టాక్స్ తీసుకోవచ్చు అంటే, అఫ్కోర్స్ టెక్నికల్స్ మనం ఫండమెంటల్గా మంచి స్టాక్స్ మీద చూస్తాం, ఫండమెంటల్గా వీక్ స్టాక్స్ మీద చూడం. సో ఎటువంటి స్టాక్స్ చూడాలంటే ఈ కరెక్షన్లో ఏ స్టాక్స్ అయితే తక్కువ కరెక్షన్ అయినాయో, ఏ స్టాక్స్ అయితే బాగా కన్సాలిడేషన్ అయ్యి బాటం తీసుకుందో, ఏ స్టాక్స్ అయితే ఫస్ట్ రివర్సల్ అయ్యాయో, ఈ 3 కండిషన్స్ చూసుకొని వాటిల్ని మనం టెక్నికల్గా బై అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే కనుక ఏ సెక్టర్స్ బాగున్నాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి, మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది, అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఏ స్టాక్స్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అన్న అంశాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు ఒకటి, చాలామంది ఇన్వెస్టర్లు ఏమనుకుంటారంటే కొన్ని స్టాక్స్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే రికమెండేషన్స్లో షార్ట్ టర్మ్లో ఎంటర్ అయిపోవచ్చు, అంతకృతం తీసుకున్న పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోవచ్చు అనుకుంటారు. అలా కాదు, జనరల్గా లోయర్ లెవెల్లో తీసుకొని బుల్ మార్కెట్లో ర్యాలీలో ఫస్ట్ స్టాక్స్ ఏదైతే తీసుకున్నారో దాన్నే కంటిన్యూ చేయడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు సైడ్ వేస్లో ఉన్నా కూడా స్పర్ట్ సడన్గా ఎప్పుడు వస్తుందో మనకు తెలియలేదు. కొంచెం అటువంటి స్టాక్స్ లోయర్ లెవెల్లో తీసుకుంటే హోల్డ్ చేయొచ్చు, ఒకవేళ తీసుకోకపోతే లేదంటే అడిషనల్గా తీసుకోదలుచుకుంటే కొన్ని స్టాక్స్ ఇప్పుడు చూసిన స్టాక్స్ని కొంచెం చూడొచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఒకటి, మార్కెట్లో ఈ వారం చూస్తే కనుక ఫస్ట్ బ్యాంక్ స్టాక్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ వారం డీసెంట్గా క్లోజ్ అయింది, టెక్నికల్గా చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో కూడా ఒక చిన్న అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అందులో మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్,
హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రెండ్లో కొంచెం రివర్సల్ కనిపిస్తోంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని షార్ట్ టర్మ్ కోసం మండే పూట కన్సిడర్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. 980 రూపాయల్లో క్లోజ్ అయింది. సో 980 లెవెల్స్ దొరికితే కనుక బాగుంటుంది ఓపెనింగ్లో. ఒకవేళ కనుక వీక్ ట్రెండ్ కనిపిస్తే కొంచెం డిప్లో 962-970 లెవెల్స్లో బై చేసి ఇనీషియల్ స్టాప్ లాస్ ఒక 5% వరకు ఉండాలి. ఆ తర్వాత పెరిగినప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్, అంటే మీ స్టాప్ లాస్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎంత త్వరగా మీరు కాస్ట్ ప్రైస్కి, అంటే మీ ఎంట్రీ ప్రైస్కి స్టాప్ లాస్ తీసుకొస్తే అంత సేఫ్ ట్రేడ్ అవుతుంది. రిస్క్ టు రివార్డ్ కూడా మీకు బాగా పాజిటివ్గా ఉంటుంది. ర్యాలీలో మంచి ప్రాఫిట్స్ కూడా వస్తుంది. కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయాలి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది. 1070 నుంచి 1070 రూపాయల నుంచి 950 రూపాయల వరకు పడి టెక్నికల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ వారంలో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీను చాలా స్టాక్స్లో భారీగా రియాక్ట్ అయినప్పటి నుంచి హెచ్డిఎఫ్సీలో మటుకు కరెక్షన్ రాలేదు. ఈ స్టాక్ చూస్తే కనుక ప్రైస్ వైజ్ కరెక్షన్ రాలేదు, టైం వైజ్ కరెక్షన్ వచ్చింది. అంటే ఈ వారం రోజులు కరెక్షన్ సైడ్వేస్ ట్రెండ్లో కంప్లీట్ చేసుకుంది. సో ట్రెండ్ టెక్నికల్గా స్ట్రాంగ్ రివర్సల్ కనిపిస్తుంది. 1790 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ లెవెల్లో హెచ్డిఎఫ్సీని కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బై పొజిషన్ తీసుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఈ హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్లో చూస్తే కనుక ఇంతకంటే మనం లాస్ట్ వీక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అనుకున్నాము, ఆ స్టాక్ను కూడా బై చేయొచ్చు అని చెప్పి. సో దాంట్లో కనుక తీసుకుంటే హోల్డ్ చేయొచ్చు. ఈ వారంలో చూస్తే కనుక స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా మనం చూస్తున్నాము ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు ఎన్బిఎఫ్సీస్ కొంచెం బాగా రియాక్ట్ అవ్వడం మనం చూసాము. కానీ ఈ వారంలో చూస్తే కనుక ఎన్బిఎఫ్సీస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఈ రెండు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. టెక్నికల్గా చూస్తే కనుక 2250 లెవెల్స్ నుంచి 2450 రూపాయల వరకు క్లోజ్ అయింది ఎన్బిఎఫ్సి మేజర్ కంపెనీ అయినా బజాజ్ ఫైనాన్స్. సో షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ట్రెండ్ రివర్స్ అయింది, సపోర్ట్ తీసుకుంది, కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. అదేవిధంగా బజాజ్ ఫిన్సో ఇది కూడా హై ప్రైస్ స్టాక్, 5000 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ట్రెండ్ రివర్సల్ కనిపించింది. సో వీటిల్లో కొంచెం తీసుకోగలిగితే హై ప్రైస్ స్టాక్ అయినా తీసుకోవచ్చు. ఇంతకితో మనం ఒక 1 or 2 weeks బ్యాక్ అనుకున్నాం జేఎం ఫైనాన్షియల్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఇవి కూడా స్టడీగా కనిపిస్తున్నాయి. వీటిల్లో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక హోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 weekగా జేఎం ఫైనాన్షియల్ స్టాక్స్ ఏమాత్రం పడలేదు, పడకపోగా ఇంకా కొంచెం లాస్ట్ 1 weekగా పెరిగింది కూడా, ఇంచుమించు 5-10% పెరిగింది ఈ లాస్ట్ 1 weekలో. సో వీటిని కూడా ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ వారం చెప్పుకోదగ్గ స్టాక్ ఆఫ్ ది వీక్ అనుకోవచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1620-1630 రూపాయల నుంచి కరెక్షన్ వచ్చి 1700 రూపాయల వరకు పడటం మనం చూసాము, ఒక 5-6%. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ వారంలో 1700 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక లాస్ట్ 4 రోజుల ప్రీవియస్ హైని టాప్ని కూడా బ్రేక్అవుట్ చేసి ట్రెండ్ రివర్సల్ రావడం, ఒక బ్రేక్అవుట్ ప్యాటర్న్ రావటము, ఒక షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ని కూడా వైలేట్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉంది. షార్ట్ టర్మ్లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. సో కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ని కూడా బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ ఇవాళ బాగా క్లోజ్ అయినాయి. అందులో చూస్తే కనుక బజాజ్ ఆటో ఒకటి, హీరో మోటార్ కార్ప్ ఒకటి, ఈ రెండు కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. వీటిల్లో కూడా లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ 10 రోజులుగా సైడ్ వేస్ ట్రెండ్లోంచి బయటపడి టెక్నికల్గా పాజిటివ్గా ఉంది. కానీ ఇంతకుడితో మనం చూసాము టీవీఎస్ మోటార్స్, ఎంఎండ్ఎం, మారుతి ఇవన్నీ కూడా బాగా పాజిటివ్ ఉన్నాయి, వాటిల్లో కూడా హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక ఏషియన్ పెయింట్ ఒకటి, ఏషియన్ పెయింట్స్ ఫ్రంట్ లైన్ స్టాక్, ఈ స్టాక్ కూడా ఇవాళ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ లాగా ఏషియన్ పెయింట్స్ కూడా బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. కాబట్టి సో ఏషియన్ పెయింట్ని కూడా షార్ట్ టర్మ్కి కన్సిడర్ చేయొచ్చు.
అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐటీలో మైండ్ ట్రీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్నీ స్వల్పంగా పెరిగాయి. ఐ మీన్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ టెక్ మహేంద్ర పెరిగాయి. కానీ ఈ మధ్య మళ్ళీ అమెరికాలో కోవిడ్ కేసెస్ పెరగడంతో అక్కడ కొంచెం ఎకానమీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిల్లో కొంచెం రియాక్షన్ వచ్చింది. కానీ మైండ్ ట్రీ మటుకు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఏమాత్రం పెద్ద మూమెంట్ ఏం కనిపించకుండా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉంది. సో లాస్ట్ రెండు మూడు రోజులు చూస్తే కనుక టెక్నికల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది 9-10 rupees దగ్గర. సో మైండ్ ట్రీని కూడా ఐటీ స్టాక్స్లో కన్సిడర్ చేయొచ్చు. 9-10 లెవెల్లో తీసుకుంటే 890 కింద ఒక స్టాప్ లాస్ పెట్టి క్లోజింగ్ బేసిస్ మీద హోల్డ్ చేయొచ్చు మైండ్ ట్రీ. సో ఓవరాల్గా మనకి ఇవన్నీ కొన్ని చిన్న స్టాక్స్ ఇంతకంటే మనం అనుకున్న ఆర్బిఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఆ రెండు కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. కాకపోతే అవి ఆల్రెడీ పెరిగాయి కాబట్టి ఆ రెండు హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చే కానీ ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం ఈ స్టాక్స్లో అవాయిడ్ చేసి హోల్డ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫైనాన్స్ కంపెనీస్ గురించి అడిగాం అనుకున్నాము. సుందరం ఫైనాన్స్ చాలా కాలం ఒక హై ప్రైస్ స్టాక్ కాకపోతే చాలా రోజుల తర్వాత కన్సాలిడేషన్ అయ్యింది సుందరం ఫైనాన్స్. సుందరం ఫైనాన్స్ బాగా కన్సాలిడేషన్ తర్వాత ఒక మేజర్ స్పర్ట్ వచ్చి టెక్నికల్గా బాగా రివర్స్ అయింది. ఓవరాల్గా సుందరం ఫైనాన్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే. ఫండమెంటల్గాను మంచి స్ట్రాంగ్ వాల్యుయేషన్స్, స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్న కంపెనీ సుందరం ఫైనాన్స్. చోళమండలం ఫైనాన్స్ ఇది కూడా ఈ మధ్య పెరిగింది, ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఫైనాన్స్ కంపెనీస్లో చూస్తే కనుక ఎస్ఆర్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. లాస్ట్ 1 week పడకుండా లాస్ట్ 1 week హైని కూడా బ్రేక్అవుట్ చేసింది టెక్నికల్గా. సో ఓవరాల్గా చూస్తుంటే ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా నెగిటివ్ న్యూస్ రావడం మనం చూస్తున్నాము. లిక్విడిటీ క్రైసిస్ మరింత పెరిగే అవకాశాలు ఉందని చెప్పి రకరకాల న్యూస్ చూసినాము. కానీ ఈ ఫ్రంట్ లైన్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఐడియా సెల్యులార్ ఈ స్టాక్ గురించి చాలామంది అడుగుతుంటారు. ఈ లాస్ట్ 1 week చూస్తే కనుక 12-12.5 rupees నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము 12 rupees దగ్గర రెసిస్టెన్స్ ఉంది అవాయిడ్ చేయమని చెప్పి. సో ఈ లాస్ట్ 1 week చూస్తే కనుక 8-8.5 rupees వరకు వచ్చి ట్రెండ్ కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్ అప్ ట్రెండ్లో సపోర్ట్ తీసుకొని ట్రెండ్ కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి కొంచెం పాజిటివ్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఐడియాలో. కానీ కొంచెం స్పెక్యులేటివ్ వార్తలతో బాగా పెరిగాయి. ఇమీడియట్ రెసిస్టెన్స్ 13 rupees దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు తీసుకుంటారు కాబట్టి కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా అది మార్కెట్ పరిస్థితి. మార్కెట్ ఈ వారంలో బాగా కరెక్షన్ చూసాము. ఒక జనరల్గా ఒక 1-2 weeks రావాల్సిన కరెక్షను ఒక 2-3 రోజుల్లో వచ్చేసింది. తక్కువ టైంలో స్పీడ్గా వచ్చేయటం మనం చూసాము. సో ఓవరాల్గా మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో మనం అనుకున్న స్టాక్స్లో కొంచెం లాంగ్ మార్కెట్ అప్ ట్రెండ్ కట్టే అవసరం ఉంది కాబట్టి ఒక లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయాలి. సో ఈ 2 major events అమెరికా, ఇండియాలో కోవిడ్ అండ్ లాక్డౌన్ కూడా కొంచెం ట్రాక్ చేసి దాని ప్రకారంగా పొజిషన్స్ కూడా మీరు అలా మార్చుకుంటూ ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.